భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఖలిస్తాన్ తీవ్రవాదులు పంజాబ్ రాష్ట్రాన్ని అడ్డగా చేసుకుని నరేంద్ర మోదీపై హత్యాయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రామయంపేట బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ అన్నారు. రామయంపేట పట్టణంలోని మహంకాళి దేవాలయంలో నరేంద్ర మోదీ పేరు మీద బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ దేశం తిండి తింటూ పరాయ దేశానికి తొత్తులుగా ఉన్న దేశద్రోహులు వెంటనే ఈ దేశాన్ని వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, రెండవ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్, నరేందర్, దిలీప్ కుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పంజాబ్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు ఏదైతే పంజాబ్ రాష్ట్రాన్ని అడ్డగా చేసుకుని ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఖలిస్తాన్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీడియోల్లో ఏదైతే ఇదంతా జరుగుతుందో ఇదంతా కూడా విదేశీ శక్తులు అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ద్రోహులు ఒక నరేంద్ర మోడీ గారి మీద హత్యాయత్నం కింద ప్రయత్నాలు చేస్తూ ఏదైతే అడ్డుకోవడం జరిగిందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది మన దేశంలో. ఒక ప్రధానమంత్రి గారికి ఇటువంటి సంఘటన జరిగిన దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించడం ఎంత కష్టమో ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన దేశానికి ఒక ప్రధానమంత్రి గారు ఈ రోజు గతంలో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఏదైతే ఖలిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహించారో వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ ఏ విధంగా అంతమైందో మనం అందరం కూడా గమనించాలని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజున యావత్ దేశప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం చాలా ప్రపంచాలను పోల్చుకుంటే చాలా ముందంజలో నడుస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందులో భాగంగా మన దేశంలోటువంటి వివిధ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అందులో భాగంగానే పంజాబ్లో స్వయానా ప్రధానమంత్రి గారిని 20 నిమిషాలు ముఖ్యమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, రక్షణలో ఇయ్యలేకపోయాం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇయ్యలేకపోయిరా లేకపోతే కావాలని చేసిరా అని చెప్పేసి అది ఇంకా మిశ్రగానే ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి చాలా ముప్పు. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఆయురాదేశాలతో ముందంజలో మంచి సుఖసంతలో ఉండాలని చెప్పేసి దేశాన్ని ముందు కాపాడాలని చెప్పేసి ఈరోజు పూజ చేయడం చెప్పి అర్చన చేయడం చెప్పింది. మోడీ గారి పేరిట మీద అర్చన చేయడం జరిగింది.